ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవుతోంది. మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని జర్నలిస్టులు ఆవుల సరిత విజయారెడ్డి ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై జరుగుతున్న ఆందోళనపై న్యూస్ కవర్ చేసేందుకు కొండారెడ్డిపల్లికి జర్నలిస్టులు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ఆందోళనలు షూట్ చేస్తూ స్థానికుల నుంచి బైట్స్ తీసుకోబోతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులను చుట్టుముట్టి వారి ఫోన్లు, కెమెరాలు, కెమెరాల్లోని చిప్స్ లాక్కున్నారు. వారి నుండి తమ పరికరాలు లాక్కునేందుకు మహిళా జర్నలిస్టులు ప్రయత్నించగా పెనుగులాట జరిగింది. తమపై రేవంత్ అనుచరులు దాడి చేశారని, బురదలోకి నెట్టేశారని మహిళా జర్నలిస్టులు సరిత విజయారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ దాడిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్ గా తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కోరుతున్నారు.